రెడ్డిగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కార్యదర్శి పదవి నుంచి స్వచ్ఛందంగా గణపతి తప్పుకోగా మావోయిస్టు పార్టీ కొత్త కార్యదర్శిగా నంబాల కేశవరావు అపాయింట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, స్వప్న మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. 2017 ఫిబ్రవరి నెలలో మావోయిస్టు పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పటి వరకు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న గణపతిని ఆయన్ను స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి బయదొలుగుతానంటూ కేంద్ర కమిటీకి చెప్పినట్టుగా సమాచారం. దాంతో ఆ ప్లేస్ లో ఇప్పటి వరకు సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్న మరో తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి నంబాల కేశవరావును అలియాస్ బసవరాజ్ను కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించడానికి పాలిట్ బ్యూరో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అప్పుడే వెంటనే జరిగిన సమావేశం జరిగిన వెంటనే గణపతి తన AK-47 ను నంబాల కేశవరావుకు అప్పగించినట్టుగా, పదవి బాధ్యతలు అప్పగించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇటీవల జరిగిన కిడారి సోము తదితర సర్వేశ్వరరావు హత్యల్లో కూడా ఈయన పాత్ర, నంబాల కేశవరావు పాత్ర ఉండి ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో మిలిటరీ వ్యూహ రచనలో నంబాల కేశవరావుకి అపారమైన అనుభవం ఉన్నది. ఆయన పైన 2005లోనే 50 లక్షల రూపాయల రివార్డు ఆయన తలపైన ప్రకటించడం జరిగింది. అంటే కేశవరావు ఎంతటి వ్యూహాత్మకంగా కదులుతారనేది దీన్ని బట్టి తెలుస్తుంది. దానికి ప్రతిగా చిట్ట చివరిగా చిట్టెం నర్సిరెడ్డి పైన దాడిని కూడా గుర్తు చేస్తున్నారు. అది కూడా నంబాల కేశవరావు ఆధ్వర్యంలోనే ఆయన చిట్టెం నర్సిరెడ్డి, మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి పైన ఘటనలో దాడి జరిగింది. అది కూడా నంబాల కేశవరావు సారథ్యంలోనే జరిగింది. ఇప్పుడు కూడా ఈ కిడారి సోము సర్వేశ్వరరావుల అటాక్ కూడా నంబాల కేశవరావు ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ ఇప్పుడు రిటైర్ అవుతున్న, అంటే స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్న గణపతి కావచ్చు, మరికొంతమంది కూడా వయోభారంతో కొంతమంది తప్పుకుంటున్నట్టుగా సమాచారం. తప్పుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీ పూర్తి రక్షణ బాధ్యతలు చేపట్టాలి. ఒకవేళ అటవీ ప్రాంతంలో గనక అగ్ర నాయకత్వానికి రక్షణ బాధ్యతలు మనం రక్షణ కల్పించలేనట్లయితే వాళ్ళని మైదాన ప్రాంతాల్లో కానీ షెల్టర్ జోన్లో ఉన్న నగరాల్లో వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరిలోనే కేంద్ర కమిటీలో మార్పులు జరిగినప్పటికీ ఈ రోజు వరకు కూడా బయటకు రాలేదు. ఈ రోజు మొన్న ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన ఒక అగ్ర మావోయిస్టు AK-47తో సహా లొంగిపోవడం జరిగింది. అతనిచ్చిన సమాచారంతోనే ఇప్పుడు నిఘా వర్గాలు మావోయిస్టు పార్టీలో జరిగిన మార్పుల వివరాలను తెలుసుకోగలిగారు. మొత్తం మీద ఇప్పటి వరకు గణపతి, ఆయన కూడా తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం జియోనిపేటకు చెందిన నంబాల కేశవరావు, ఈయన వరంగల్ ఆర్ఈసీలో ఆయన ఇంజనీరింగ్ చేశారు. 1980లోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆర్ఈసీలో ఉన్న సమయంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాల్లో ఆయన విస్తృతంగా పాల్గొన్నారు. అప్పట్లో జరిగిన ఒక ఘర్షణలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ కి, అట్లనే ఆర్ఎస్ఎస్ వర్గాలకి జరిగిన గొడవలో అప్పట్లో ఒక్కసారి నంబాల కేశవరావు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ నుంచి ఆయన విడుదలైన వెంటనే పూర్తి స్థాయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కూడా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక మిలిటరీ వ్యూహాలను రచించడం, అనేక దాడులు విజయవంతంగా మావోయిస్టు పార్టీ చేయడం జరిగింది. యువకులకి నాయకత్వం అప్పగించాలన్న పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకే 63 సంవత్సరాల నంబాల కేశవరావుకి 71 సంవత్సరాల గణపతి నుంచి ఆ పదవిని వారసత్వంగా ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే పవన్, ఇప్పుడు 2005లోనే కేశవరావుపై 50 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పాలిట్ బ్యూరోలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమి ఉండొచ్చు అనుకోవచ్చు? పవన్, నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆయన పైన మిలిటరీ వ్యూహాలను పదును పెట్టాలి, అట్లనే కొంతవరకు నష్టపోయిన మావోయిస్ట్ పార్టీకి తిరిగి పునరుత్తేజం కలిగించాలో, వాళ్ళలో నైతిక స్థైర్యం పెంచే విధంగా కొన్ని చర్యలకు ఉపక్రమించాలని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించినట్టుగా, పాలిట్ బ్యూరో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటిదాకా కొంతమంది అగ్రనాయకత్వం అనేక వృద్ధాప్యం కారణం కావచ్చు, అనేక వ్యాధులకు, వాళ్ళ అనారోగ్య సమస్యలతో కూడా
బాధపడుతున్న నేపథ్యంలో వీళ్ళందరికీ పదవి బాధ్యతలు అప్పగించాల్సిన బాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. నంబాల కేశవరావు పైన 2005లోనే ఆయన అనేక వ్యూహాలు కావచ్చు, రకరకాలైన దాడుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయన పైన 50 లక్షల రివార్డు ఉన్నప్పటికీ కూడా ఆయన అజ్ఞాతంలో ఉంటూ అనేక వ్యూహాలు రచిస్తూ మావోయిస్ట్ పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా కూడా ఆయన మిలిషియా సభ్యులందరినీ కూడా సంఘటితం చేసి పోరాట మిలిషియా దాడులకి పాల్పడుతున్న నేపథ్యంలో ఆయనకి ప్రమోషన్ ఇచ్చినట్టుగా, పాలిట్ బ్యూరో ప్రమోషన్ ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. స్వప్నం, రైట్, థ్యాంక్ యూ పవన్.